అదేంటంటే పిల్లర్ నెంబర్ వన్, ప్రతి మనిషి రోజుకి 70 గ్రాములు, గ్రాములు అంటున్నాను గుర్తుంచుకోండి, ఎంఎల్ కాదు, 70 గ్రాముల నుంచి 100 గ్రాములు లిమిట్ మ్యాక్సిమం ఫ్యాట్ తీసుకోవాలి. రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్ అంటే ఏంటి? నేను మీకు ఇందాక చెప్పాను, కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, బటర్, మళ్ళీ చీజ్ దీంట్లోకి రాదండి. ఫ్యాట్ లిస్ట్లోకి చీజ్ రాదు. నేను ఇందాక వంట చేసుకుంటే చేసుకోమన్నాను, కానీ ఫ్యాట్ లిస్ట్లోకి చీజ్ రాదండి. చీజ్ కాకుండా మిగిలిన చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాట్ అంటాం. ఇదే ఫ్యాట్. ఫ్యాట్ అంటే మళ్ళా గుర్తుపెట్టుకోండి, నేను 70 to 100 తీసుకోమన్నానంటే ఏమంటే కోడిగుడు ఎల్లో తింటాం కదా, ఎల్లోలో ఫ్యాట్ ఉంటుంది కదా, నో, అది ఫుడ్ ఫ్యాట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ఫ్యాట్. అది దీంట్లో కలవదు. చికెన్ వండుకున్నాం, కొవ్వు వచ్చింది, అది ఫ్యాట్? నో, కాదు, అది ఫుడ్ ఫ్యాట్, చికెన్లో వచ్చే కొవ్వు. నేను ఇక్కడ మీకు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు అని చెప్పింది నేను ఇందాక చెప్పిన ఆయిల్స్. మళ్ళీ చెప్తున్నాను, కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిలు, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్ కానీ విజయవాడ కానీ బటర్, ఈ 6 మాత్రమే ఫ్యాట్ డెఫినేషన్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 6ని 70 నుంచి 100 వరకు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఉదాహరణకి మీరు ఒక 3 గుడ్లతో ఆమ్లెట్లు వేసారండి, 3 గుడ్లతో ఆమ్లెట్ వేసారు, 20 గ్రాములు కొబ్బరి నూనె తీసేసారండి, 20 గ్రాములు కొబ్బరి నూనె మొగ్గుట్లో పోసారు, పోస్తే ఆమ్లెట్ తీస్తాం కదా, తీసి దాంట్లో తినంగా, పళ్ళు ప్లేట్లో పెట్టుకుంటాంగా, దీంట్లో 10 గ్రాములు మిగిలిపోతుందండి, గుర్తుపెట్టుకోండి, ప్లేట్లో 10 గ్రాములు ఉండిపోతుందండి. దాన్ని తీసి తిరగేసి దీంట్లో పెడతాం, మళ్ళీ మనం తినేలోపు ప్లేట్ కూడా అంటుకుంటుందండి, కొంత కారిపోయింది కానీ అంటుకుంది కానీ, అలా ఒక 2-3 గ్రాములు పోతే నెట్గా మనకి నోట్లోకి వెళ్ళేది 6 నుంచి 7 గ్రాములు, గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 7 గ్రాములు. 20 గ్రాములు మీరు వేశారు కానీ నోట్లోకి వెళ్ళదండి, గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్లో పోతుంది. కాబట్టి మూకుట్లో పోతుంది, ప్రాసెస్లో కూడా పోతుందండి, కూరల నుంచి మీకు ఎక్కువ వెళ్ళదు. నేను మీరు ఇక్కడ నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాముల లెక్కలో ఈ 7 గ్రాములు నోట్లోకి వెళ్ళింది వేయాలి, కానీ 20 గ్రాములు వేసింది వెళ్ళకూడదండి, గుర్తుపెట్టుకోండి. నేను 1/2 కిలో కొన్నానండి, 3 రోజులు అవజేశానండి, ఇది కాదు పాయింట్. ఎంత నోట్లోకి వెళ్ళింది, కూరల నుంచి వెళ్ళదు. ఉదాహరణకి నేను నాన్ వెజ్ చెప్పాను, చికెన్లో శుభ్రంగా మీరు ఇది చేసుకోండి అని చెప్పాను, ఇది మామూలుగా ఆయిల్ వేసుకుని డీప్ రోస్ట్ చేసుకోండి, ఇంత ఆయిల్ గుమ్మరిస్తారు, కానీ వెళ్ళదండి, ప్రాసెస్లోకి వెళ్ళి వేస్ట్ అవుతుంది, ప్రాసెస్కెళ్ళి వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా 50 నుంచి 60 గ్రాములు మినిమం తీసుకుతీరాలి ఫస్ట్ 10 రోజుల పాటు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రోగ్రామ్ బిగిన్ చేస్తున్నారు, 10 రోజుల పాటు రోజు లెక్క పెట్టుకుని 60 గ్రాములు ఫ్యాట్ మీరు తీసుకుతీరాలి, 60 గ్రాములు ఫ్యాట్ నేరుగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక సూప్ చెప్పాను కదా ఎలా తీసుకుంటారంటే, పెరుగు మీద మేగడ కానీ వెన్నపూస కానీ మన చిన్నప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం, నా వరకు నేను ఇష్టంగా తింటాను ఆ 2, ఇలా కంఫర్ట్ ఉన్నాళ్ళు కొలత పెట్టుకుని లెక్క పెట్టుకుని ఆ మేగడ తినేయచ్చు, లెక్క పెట్టుకుని ఆ వెనపూస తినేయచ్చండి, వాళ్ళ ఇబ్బంది లేదు. ఎటు వచ్చి మేము తినం పడదనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొబ్బరి నూనె అన్నిటికంటే మంచిది, లేదా తప్పదనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వాళ్ళు తీసుకు తీరాల్సింది. వీళ్ళు సూప్లో, ఇందాక నేను మటన్ సూప్ చెప్పాను కదా, ఒక కప్పు తీసుకుంటాం, ఒక 15 గ్రాములు 20 గ్రాములు దాంట్లో వేసుకోండి, లెక్క పెట్టుకుని అందులో వేసుకోండి, ఆ కప్పు తీసుకుంటే కంప్లీట్ వెళ్ళిపోతుందండి, ఎందుకంటే కప్పులోకి వెళ్ళింది వేస్ట్ అవ్వదు, ప్రాసెస్లోకి వెళ్ళింది వేస్ట్ అవుతుంది. అలా ఒక 4 సార్లు తాగారనుకోండి, 4 15 గ్రాములు 4 సూపులతో కలిపి 60 గ్రాములు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ వెళ్ళి తీరాలండి ఫస్ట్ 10 రోజుల పాటు. 10 రోజుల తర్వాత ఏమవుతుందంటే మీకు ఆకలి తగ్గిపోతుంది, 10 రోజుల తర్వాత కూడా కదండి, అసలు 2 రోజుల నుంచి పోతుంది, 3-4 రోజుల్లో ఆకలి తగ్గినప్పుడు మనం దాన్ని తగ్గించుకోవచ్చండి. ఏ స్టేజ్లో తగ్గించుకోవచ్చు అంటే 10 డేస్ పోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. ఇది అందరికీ వర్తించదు, తల్లికి వర్తించదు, కూతురుకు వర్తించదు, అన్నకు వర్తించింది, తమ్ముడికి వర్తించదు, ఎవరి లెక్క వాళ్ళదే. 10 రోజులు అయిన తర్వాత మీరు చూసుకోండి, ఒక 30 గ్రాములు తీసుకురండి ఫ్యాట్ని, తీసుకొచ్చారు నీరసం వచ్చింది ఇంకో 10 గ్రాములు కలపండి, అంటే 40 ఇచ్చారు, నీరసం వచ్చింది ఇంకో 10 కలపండి, మీ నీరసం రాలా, సో మీ పాయింట్ 50 అని మీకు అర్థమవుతుంది, అని మీకు అర్థమవుతుంది. మీరు 30 ఇచ్చారు, మీ బ్రదర్ 30 ఇచ్చాడు, నీరసం రాలా, సో అతను 30 తీసుకున్నా చాలు, లేదా ఇంకొక 70-80 ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వండి, నో ప్రాబ్లం, 100 దాకా లిమిట్ ఉంది, నో ప్రాబ్లం. మీరు తగ్గించుకోవాలి అనుకుంటే అలా కూడా తగ్గించుకోవచ్చు, ఎక్కువ తీసుకున్న దండగా లేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ మీరు బడ్డని అనుకుంటే అలా తగ్గించుకోవచ్చు. ఇది 10 రోజులు దాటిన తర్వాత కానీ ఈ లోపు కాదు, ఈ లోపు మాత్రం ఇచ్చి తీరాలి, ఓకేనా? ఇది ఫ్యాట్ అండి, ఇది ఫ్యాట్, ఇది పిల్లర్ నెంబర్ 1. నేను ఇందాక నాన్ వెజిటేరియన్లో చేప గురించి చెప్పాను,
చేప మ్యారినేషన్ చేసుకునే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ రొయ్యలకైనంతే, మటన్కైనంతే, చేపకైనంతే, ఇంకా పంది మాంసం కానీ మీరు ఏది తెచ్చుకున్నా సరే అన్నిటికీ కూడా మ్యారినేషన్ ప్రాసెస్ అదే. శుభ్రంగా ఆయిల్ వేసుకుని దిట్టంగా ఫ్రై చేసుకుని రోస్ట్ లాగా చేసుకుంటారో ఏం చేస్తారో చేయండి. పీతలు లాంటివి మీరు తినదలిస్తే పులుసు తినకూడదు, నో పులుసు తినకూడదు, ముక్కలు తినండి, ముక్కల వరకే తినండి. అట్లానే వంటలో ఈ ప్రోగ్రాంలో చింతపండు వాడకూడదండి, నో చింతపండు, నో బ్యాన్. మీరు నిమ్మకాయ వాడాలి, నిమ్మకాయ మాత్రమే వాడాలి, వంటలన్నీ నిమ్మకాయతో చేసుకోవాలి పులుపు కోసం. ఓకే, ఇది బేసికల్గా నాన్ వెజిటేరియన్ ప్రోగ్రామ్ అండి, నాన్ వెజిటేరియన్. మళ్ళీ మీకు రివిజన్లో మొత్తం చెప్తారండి ఒకసారి అర్థమయ్యట్టు. మళ్ళా పిల్లర్ నెంబర్ 1 ఫ్యాట్ చెప్పాను, పిల్లర్ నెంబర్ 2 ప్రతి మనిషి రోజుకి వాళ్ళ అకౌంట్లో 3 నిమ్మకాయలు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. మామూలుగా మనం తినేదే కూరలో, ఈ కూరలో పిండుకున్న గ్యాస్ ఏమవుతుందండి, అది మన అపోహ. గ్యాస్ ఈ ప్రోగ్రాంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎడం కలుతుందనండి, ఏముండదండి దెబ్బపోతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మర్చిపోండి, ఆ బిళ్ళ 3-4 రోజులు ఉంటుంది ప్రోగ్రామ్ బిగిన్ చేసినాక శరీరం అడాప్ట్ అయ్యేలోపు, ఆ తర్వాత మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదండి, ఆ ట్యాబ్లెట్లు కూడా అవతల పారేయండి. సో మీరు గ్యాస్ ఏమి ఉండదు నిమ్మకాయ మూలంగా, 3 వాడండి. ఒకవేళ పడదంటారండి చాలామంది తెలియక, పడదేమి ఉండదండి, దానికి ప్రకృతి పడకుండా ఇవ్వదండి. ఎక్కడో అబ్నార్మల్గా ఏదన్నా కడుపులో బాగా తేడా ఉండి అల్సర్ టైప్ ఏదన్నా కొంచెం స్పెసిఫిక్గా అయితే తప్ప, మామూలుగా పడదంతా మీరు జలుబు చేస్తే వచ్చింది నిమ్మకాయ మొలు అనుకోవద్దు. నిమ్మకాయ మొలు రాదండి, గుర్తుంచుకోండి నిమ్మకాయ లేకపోయినా వస్తుంది మీకు జలుబు. ఊరిని నిమ్మకాయ వచ్చింది కాబట్టి అనుకుంటారు మీరు, కాదు నిమ్మకాయ వాడండి. ఇబ్బంది అనుకుంటే వేడిగా ఉండే ఇడితో కలిపి పంపించండి, ఈజీగా ఉంటుంది. సో మామూలుగా కూరల్లో పిండితే మనం రుచిపోయి ఇబ్బంది పడతాం కాబట్టి దాన్ని మనం మజ్జిగ తాగటం అలవాటు పడతాం. బేసికల్గా నిమ్మకాయ మజ్జిగ అంటే అందరం ఫేవరెట్గా తాగుతాం కాబట్టి మీరు నిమ్మకాయ మజ్జిగ చేసుకోండి. మళ్ళీ మీరు ఎక్కువ ఊహించుకోవద్దు, మజ్జిగ అంటే చాలా ఎంత అంటే జస్ట్ 2 స్పూన్లు పెరిగేస్తే లీటర్ నీళ్ళు కలపాలండి, అంత చండాలంగా ఉండాలి. ఇస్తే ఎవడగా ఇస్తే మనిషి అనేది ఎవడైనా మజ్జిగ అంటారా దీన్ని అనాలి, అట్టా ఉండాలి. అలానే చేసుకోండి మీరు దాంట్లో. అంటే ఎందుకు ఉండాలి చెప్పాను కదా, పెరుగు బ్యాన్, పెరుగు బ్యాన్, పెరుగు తినకూడదు కాబట్టి అట్టానే మనం అది అలవాటు చేసాం అనుకోండి మజ్జిగలో వాయు గుమ్మేస్తారు మన వాళ్ళు. సో అలా అందుకనే పలచగా ఉండాలనేది. సో ఆ పలచగా ఉన్న దాంట్లో మీరు పచ్చిమిరకాయ వేసుకోండి, అల్లం వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, దబ్బాకు వేసుకోండి. టేస్ట్కి మనం చేస్తాం కదా అన్నీ వేసి, అన్ని ఎసెన్స్ వేసి చేసుకోండి. ఉప్పు తప్ప, ఉప్పు తప్ప. ఎందుకు తప్ప అంటున్నానంటే మీకు ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను, ఇంకో పాయింట్. మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఏమంటారండి, రాజధాని కదా, దేనికి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇది ఇంకో దానికి కూడా రాజధాని అండి, తెలుసా మీకు, ఏమండి, కారం కడపాళ్ళు ఇంకా బాగుంది అంటారులేండి, అదేం కాదు, కడపాళ్ళు మనకంటే కారం తింటారు, కారం కాదండి. మన ఈ 2 జిల్లాలు బొత్సల రాజధాని అండి, బాన్పట్ల రాజధాని అండి, తెలుసా మీకు ఇది. ఎందుకో తెలుసా అది, ఈ 2 జిల్లాలకి ప్రత్యేకం ఏంటో, బాగా తింటామని కదండి. ఈ 2 జిల్లాలో ప్రత్యేకమైన అలవాటు ఉందండి. ఆ అలవాటు ఏంటంటే మజ్జిగలోని పెరుగులో ఉప్పు వేసుకుంటాం, మీరు గమనించారా, ఉప్పు వేసుకుంటాం, ఉప్పుని నేరుగా తీసుకుంటాం, ప్రాసెస్లోకి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిన ఉప్పు హాని చేయదండి, నేరుగా తీసుకుంది హాని చేస్తుంది, నేరుగా తీసుకుంది హాని చేస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళి మనం ఆ పెరుగులో అట్లా కలుపుకోవటం మూలంగా హెల్డ్ చేసేస్తుందండి, వాటర్ని హెల్డ్ చేస్తుంది. అందుకే ఇక్కడ స్థూలకాయలు ఎక్కువ కావాలంటే, మీరు ఆడవాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు లావుగా ఉంటారు బాగా నీరు వచ్చినట్టు, చేయి మీద నొక్కితే గుంట పడతా ఉంటుందండి వాళ్ళకి, ఆల్మోస్ట్ ఒక సెగ్గట్ లాగా వచ్చినంత ఇదిగా చర్మం అయిపోతుంది. వాళ్ళకి ఏం లేదండి, సింపుల్గా 3 రోజులు సాల్ట్ ఆపించండి, వాళ్ళతో దెబ్బకు తగ్గిపోతారు, 6-7 కిలోలు తగ్గిపోతారు అండి, 4-5 రోజులు అంటే వాటర్ హెల్డ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఎక్కువైతే నేరుగా తీసుకున్న ఉప్పు వాటర్ని హెల్డ్ చేస్తుందండి, అందుకనే మనం బరువు పెరుగుతాం. గుర్తుపెట్టుకోండి సాల్ట్ని నేరుగా తీసుకోవద్దు, ప్రాసెస్లో వేసుకోండి. నేను ఇందాక ఇంకో విషయం చెప్పాలి, మజ్జిగ చెప్పాను కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోకుండా